అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని, శ్రీమతే రామానుజాయ నమః. జూలై నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 12 రాశులకు మాస ఫలితాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ మాస ఫలితాల్లో జరిగేటువంటి చేంజెస్ చూడండి. సూర్యుడు 17వ తారీఖు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా అందులో 1 మంత్ ఉంటాడనమాట. శుక్రుడు ఈ నెల 17వ తారీఖు నాడు సూర్యుడు రావడం, బుధుడు 9వ తారీఖు నాడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి రావటం, అలాగే మళ్ళీ బుధుడు నెల ఆఖరులో 25వ తారీఖు నాడు సింహరాశిలోకి బుధుడు మారటం కూడా జరుగుతుంది. శుక్రుడు వచ్చేసి ఈ నెల 7వ తారీఖు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి మారటం, ఇలాంటివన్నీ మార్పులు ఏదైతే మీకు చెప్తున్నానో అనేక చేంజెస్ అనేది కనిపిస్తుంది మన దైనందిన జీవితాల్లో అన్నమాట. కాబట్టి ఫిక్స్డ్గా ఇలా ఉంటుంది అని కాకుండా మాస ఫలితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఏ మంచి రోజు వచ్చినా మురిసిపోవటం, చెడు రోజు వస్తే బాగా కుంగిపోవటం కాకుండా రెండింటినీ సమానంగా తీసుకుని ముందుకు వెళ్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ నెల గ్రహ సంచారాలని బట్టి చూస్తే గురువు మేషరాశిలో, రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తూ సూర్యుడు మిథునం కర్కాటకము, బుధుడు మిథునం కర్కాటకం సింహం, అలాగే శుక్రుడు కర్కాటకం సింహం, కుజుడు సింహరాశిలో ఈ నెలంతా కూడా ప్రయాణించడం వల్ల 12 రాశులకు జరిగేటువంటి పరిణామాలు, వాటి ఫలితాలు మనం విశ్లేషిద్దాం. ముఖ్యంగా అందరికీ కూడా ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఏంటంటే నా జాతక చక్రం ఎలా ఉంది, నా జాతకం ఎలా ఉంది, నా లగ్నం ఏమిటి, నా నక్షత్రం ఏమిటి, నా రాశి ఏమిటి, నాకు జరుగుతున్న దశ ఏమిటి, అందులో భుక్తి కూడా ఉంటుందండి. ఒక్కొక్కటి 3-3 సంవత్సరాల భుక్తులు ఉంటాయి. మరి అవన్నీ ఎలా ఉన్నాయి అని అనుకుంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని మాకు ఈ యొక్క నెంబర్కి పైనిచ్చాను 3, అందులో పంపించండి, వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడడం, మీ జాతకాలన్నీ కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. మరి ఇంత శ్రమ చేసినందుకు గురుదక్షిణ కూడా ఉంటుంది, అది మీకు నేను తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, మీనరాశికి అధిపతి గురువు సాక్షాత్తు బృహస్పతి, అంటే దేవతలకే గురువు, ఎంతో ప్రశాంతత, ఎంతో నిబద్ధత, ఎంతో క్రమశిక్షణ పద్ధతులు కలిగిన వాడు గురువు. మరి నలుగురికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఆ స్థితిలో మీనరాశి వాళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు అని వీళ్ళలో ఒక ఆలోచన, ఎందుకంటే బృహస్పతిలో పుట్టారు కాబట్టి. అలాగే ఈ రాశి వాళ్ళు కామ్గా ఉంటారు. వీళ్ళకి గోడ మీద పిల్లి అనేటువంటి పేరు ఉంటుంది, అంటే అటు జంపు చేస్తుందా ఇటు జంపు చేస్తుందా తెలియని పరిస్థితిలో పిల్లి ఎలాగైతే గోడ మీద ఉంటుందో వీళ్ళు అటుపక్క పోరు ఇటుపక్క పోరు మధ్యలో స్తబ్దుగా ఉంటారు. తెలివైన వాళ్ళు ఎటువైపు కూడా వాళ్ళు న్యాయం చెప్పారన్నమాట. ఈ మీనరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అన్నీ కామ్గా సైలెంట్గా పనులన్నీ చేసుకుంటారు. కడుపులో ఉన్నవి మొత్తం కక్కరు, ఎంత తక్కువ మాట్లాడతారో అంతే తక్కువగా చేస్తారన్నమాట. వీళ్ళు ఈ నెలలో గురువు యొక్క స్థితి మేషరాశిలో సంచారం చాలా బాగుంది. అలాగే ఈ రాశిలోకి పూర్వాభాద్ర 2, 3, 4 పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర మొత్తం 4 పాదాలు, రేవతి మొత్తం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మీనరాశిలో పుట్టినట్టుగా లెక్క. ఈ నెలంతా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, నిబ్బరంగా, ప్రశాంతంగా గడుపుతారని చెప్పొచ్చు. శుభవార్తలు అందుకుంటారు, ఎంతో బాగుంది, పాజిటివ్ ఎనర్జీ. అలాగే ధనస్థానం కానీ చూసుకుంటే వీళ్ళకి ధనస్థానము ఈ నెల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిలో పడింది. అలాగే కుటుంబంలో ప్రశాంతత తగ్గే అవకాశం, పిల్లల చదువులో కాస్త వెనకబడే ఇబ్బంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి, జాగ్రత్త వహించాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు 7వ తారీఖు తర్వాత చాలా బాగా లభిస్తాయి. అంతవరకు కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఈ ఫస్ట్ 1 వీక్ వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత గొప్ప మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మీకు 25వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంది. తల్లి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. తరువాత
మంత్ ఎండ్ 20 తర్వాత కాస్త బాగా లేదని తెలుసుకోవాలి, పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, విదేశాల ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంది, విదేశీ చదువు కోసం వెళ్ళే వాళ్ళకి బాగుంది, తెలివైన నిర్ణయాలతో ఈ నెల అంతా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ నెల మీకు అన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఈ నెల చక్కటి సయోధ్య కలిగి 25 వరకు చాలా బాగుంటారు. ఆ తరువాత కొంత గొడవలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోపు పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్లో బాగా కలిసి వస్తాయి. మంత్ ఎండ్ 25 తర్వాత కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. మరి అదృష్టం లేకపోవటం వల్ల ఇబ్బందులు గురవ్వడం, తండ్రి సహకారం లేకపోవటం అలాంటివన్నీ జరుగుతాయి. ఉద్యోగస్తులందరికీ ఈ నెల చాలా మంచి ఈ వాతావరణంలో ఉద్యోగం చేస్తారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగం అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, వీసాలు మంజూరు అవ్వటాలు అంత అద్భుతంగా ఉందన్నమాట. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. వ్యాపారస్తులందరికీ కూడా చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. ఖచ్చితంగా వ్యాపారంలో దెబ్బతినే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఈ నెలంతా గడపాల్సి ఉంటుంది. ఖర్చుల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు, ఖర్చులు బాగా తగ్గిస్తారు, సంతోషంగా గడుపుతారు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఒకటే, దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని తక్కువ తక్కువగా 16 సార్లు చదువుకొని ఏ పనైనా సరే మొదలు పెట్టండి. సక్సెస్ మీదే.